Welcome to MPC Foundation Academy. In this video, we'll discuss about the some practice questions with answers from chapter Work and Energy. Now we will start our video. See here, first question. The product of force and displacement is? The product of force and displacement. Now, the correct answer, first answer. What here? Product of force and displacement is equal to work done. Work done. Now answer is work done. Work done is equal to force and displacement. Force into displacement and manam ikkada explain cheyachu. Now answer is work done. Work done is answer. Next, second one. As the height of a body increases, its dash also increases. Now second one answer. Ikkada em antunnadandi, height of the body increases. Height of a body increases. What is the formula of potential energy? Potential energy PE is equal to M into G into H. Here H indicates height of the body. If height of the body increases, automatically potential energy also increases. Now the correct answer, potential energy. Second one answer, what here? Potential energy is the correct answer. If height of a body increases, its potential energy also increases and manam ikkada ardham chesukovali. Next, a plastic comb rubbed over dry hair attracts pieces of hair due to its. Ikkada plastic comb ni manamu dry hair tho ganaka rub chesthe adi chinna chinna pieces of paper ni attract chestundi due to the electric energy. ఎలక్ట్రిక్ ఎనర్జీ అనేది ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకంటే అపోజిట్ చార్జ్డ్ పార్టికల్స్ అనేటివి ఇక్కడ రబ్ చేసుకున్నప్పుడు ఎలక్ట్రిక్ ఎనర్జీ అనేది ఇక్కడ మనకు ప్రొడ్యూస్ అవుతుంది. నో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఎలక్ట్రిక్ ఎనర్జీ. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇన్ ద యూనివర్స్ డ్యాష్ అండ్ డ్యాష్ ఆర్ కన్జర్వ్డ్. యూనివర్స్లో ఏవి కన్జర్వ్ అయ్యి ఉంటాయి అని చెప్తున్నాడు మనకి. ఇన్ అవర్ యూనివర్స్ ఇవి కన్జర్వ్ అంటే మారకుండా స్థిరంగా ఉంటాయి, అంటే నాశనం కావు, వాటిని మనము డిస్ట్రాయ్ చేయలేము. ఇవి ఉంటాయని మనకు క్వశ్చన్ అయితే అడుగుతున్నాడు. నౌ ఫోర్త్ వన్ ఆన్సర్, మాస్ అండ్ ఎనర్జీ. మాస్ అండ్ ఎనర్జీ అనేది యూనివర్స్లో ఎప్పుడు కూడా కన్జర్వ్ అయి ఉంటాయి, అంటే వీ నైదర్ క్రియేటెడ్ మాస్ నార్ డిస్ట్రాయిడ్ మాస్. నైదర్ క్రియేటెడ్ ఎనర్జీ నార్ డిస్ట్రాయిడ్ ఎనర్జీ. మనం ఈ యూనివర్స్లో మాస్ను క్రియేట్ చేయలేము, మాస్ని నాశనము చేయలేము, ఎనర్జీని క్రియేట్ చేయలేము, ఎనర్జీని కూడా నాశనం చేయలేము. దాన్నే మనం కన్జర్వ్డ్ అంటాం. అంటే వన్ ఫామ్ ఆఫ్ ఎనర్జీ అనేది ఇంకో ఫామ్ ఆఫ్ ఎనర్జీకి కన్వర్ట్ అవుతుంది తప్ప ఎనర్జీ అనేది కంప్లీట్గా మనము లాస్ చేయలేము, కొత్తగా ఎనర్జీని మనము క్రియేట్ చేయలేము. సేమ్ మాస్ కూడా అంతే. నౌ కరెక్ట్ ఆన్సర్ మాస్ అండ్ ఎనర్జీ. నెక్స్ట్ వన్, వెన్ 1 న్యూటన్ ఆఫ్ ఏ ఫోర్స్ డిస్ప్లేసెస్ ఏ బాడీ త్రో ఏ డిస్టెన్స్ ఆఫ్ 1 మీటర్ దాన్ ద ఎనర్జీ స్పెంట్ ఆన్ ఇట్ ఈస్. దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ జౌల్. నౌ ఫిఫ్త్ వన్ ఆన్సర్, వాట్ ఇయర్ జౌల్? వాట్ 1 న్యూటన్ ఫోర్స్ అనేది 1 మీటర్ డిస్ప్లేస్మెంట్కి 1 న్యూటన్ ఫోర్స్ని మనము 1 మీటర్
డిస్టెన్స్కి మనము డిస్ప్లేస్ చేయాలంటే, డిస్ప్లేస్మెంట్ చేయాలంటే ఎంత ఎనర్జీ కావాలి అంటే దాన్నే మనం ఏమంటాం, 1 న్యూటన్ మీటర్ అంటాం. 1 న్యూటన్ మీటర్ ఇది ఈక్వల్ టు 1 జౌల్, 1 జౌల్ అని చెప్తాం. నో కరెక్ట్ ఆన్సర్ ఇది వాట్ ఇయర్ జౌల్. 5th ఆన్సర్ 1 జౌల్, 1 జౌల్. నెక్స్ట్ వన్ సి హియర్, చూస్ ద కరెక్ట్ వన్, కరెక్ట్ వన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. మనకు 4 ఆప్షన్స్ ఇచ్చాడు, అమాంగ్ దీస్ 4 విచ్ వన్ ఈజ్ కరెక్ట్ అంటున్నాడు, అబ్జర్వ్ చేద్దామండి. నౌ ఫస్ట్ ఆప్షన్, బయోగ్యాస్ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ మీథేన్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ హైడ్రోజన్. ఎస్ కరెక్ట్, బయోగ్యాస్ అనేది మిక్చరు. అందులో ఏమేం గ్యాసులు ఉంటాయి మెయిన్గా అంటే మీథేన్ 64-65% ఉంటుంది, నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ హైడ్రోజన్, ఈ మూడు కూడా బయోగ్యాస్లో ఉంటాయని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. నౌ కరెక్ట్ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. నౌ సెకండ్ ఆప్షన్, ఎన్ యాపిల్ ఆన్ ఏ ట్రీ హ్యాజ్ ఓన్లీ పొటెన్షియల్ ఎనర్జీ. రైట్, ట్రీ దగ్గర అంటే ట్రీకి ఉన్నటువంటి, చెట్టు పైన ఉన్నటువంటి యాపిల్ అనేది ఓన్లీ పొటెన్షియల్ ఎనర్జీని మాత్రమే కలిగి ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఎటువంటి మూమెంట్ అనేది లేదు అండ్ యాపిల్ అనేది సర్టెన్ హైట్లో ఉంది. ద యాపిల్ ఈజ్ హ్యావింగ్ పొటెన్షియల్ ఎనర్జీ డ్యూ టు ఇట్స్ పొజిషన్, దాని పొజిషన్ వల్ల వచ్చేటువంటి ఎనర్జీని పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. సెకండ్ ఆల్సో కరెక్ట్. నెక్స్ట్ థర్డ్ వన్, ఏ కంప్రెస్డ్ స్ప్రింగ్ హ్యాస్ ఎన్ ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ. దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్, దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్. కంప్రెస్డ్ స్ప్రింగ్ ఈజ్ హ్యావింగ్ పొటెన్షియల్ ఎనర్జీ. విచ్ టైప్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ? ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ, ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ. నౌ 3 ఆప్షన్స్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్ ఓన్లీ. నౌ ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ D1, ఆల్ ద అబౌవ్. పైన చెప్పినటువంటి అన్ని ఆన్సర్స్, అన్ని స్టేట్మెంట్స్ అనేటివి ట్రూ కాబట్టి ఆల్ ద అబౌవ్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ వన్, పికౌట్ ద ఇన్కరెక్ట్ వన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. హియర్ 4 ఆప్షన్స్ గివెన్, విచ్ వన్ ఇస్ ద ఇన్కరెక్ట్, ఏది తప్పు అంటున్నాడు, ఇన్కరెక్ట్ అంటున్నాడు. మనం దాన్ని ఐడెంటిఫై చేద్దాం. ద ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కెమికల్ ఎనర్జీ ఇన్ ఫాసిల్ ఫ్యూయల్స్ ఈజ్ నాట్ ఏ ఫార్మ్ ఆఫ్ ఏ పొటెన్షియల్ ఎనర్జీ. ద కెమికల్ ఎనర్జీ అనేది ఫాసిల్ ఫ్యూయల్స్లో అనేది ఉంటుంది, ఇది ఏ నాట్ ఫార్మ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ రూపంలో అయితే ఉండదు, కరెక్టే. అది కెమికల్ ఎనర్జీ అనేది ఫాసిల్ ఫ్యూయల్స్లో కెమికల్ ఎనర్జీ లాగానే ఉంటుంది, అది పొటెన్షియల్ ఎనర్జీ కాదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్, సన్ అండ్ విండ్ అండ్ వాటర్ కమ్ అండర్ రీన్యూయబుల్ సోర్సెస్. రైట్, మనకి ఎగ్జాంపుల్ ఆఫ్ రీన్యూయబుల్ సోర్సెస్లో సన్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, వాటర్ నుంచి వచ్చినటువంటి హైడ్రో ఎనర్జీ, ఇవన్నీ కూడా మనకి రీన్యూయబుల్ ఎనర్జీసెస్కి, రీన్యూయబుల్ ఎనర్జీ సోర్సెస్కి ఎగ్జాంపుల్ అని మనం చెప్పుకున్నాం. ఫస్ట్ ఆప్షన్ కరెక్టే, సెకండ్ ఆప్షన్ ఆల్సో కరెక్టే. నౌ థర్డ్ ఆప్షన్, బర్నింగ్ ఆఫ్ క్యాండిల్ కన్వర్ట్స్ వ్యాక్స్ ఇంటూ లైట్. ఇక్కడ బర్నింగ్ ఆఫ్ క్యాండిల్లో వ్యాక్స్ అనేది లైట్గా కన్వర్ట్ కాదు, అక్కడ థ్రెడ్ అనేది ఉంటుంది కాబట్టి ఆ థ్రెడ్ అనేది మనకి లైట్ ఎనర్జీని మనకి ప్రొడ్యూస్ చేస్తుంది, దానికి ఇండైరెక్ట్గా వ్యాక్స్ అనేది సపోర్ట్ చేస్తుంది, కానీ వ్యాక్స్ అనేది లైట్గా కన్వర్ట్ కాదు. నౌ ఆప్షన్ సి అనేది ఇన్కరెక్ట్, ఆప్షన్ సి అనేది వాట్ ఇయర్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఆప్షన్ సి అనేది ఇన్కరెక్ట్, ఆప్షన్ ఏ ఆప్షన్ బి రెండు కరెక్టే. ఆప్షన్ డి కూడా అబ్జర్వ్ చేద్దాం. ఫోటోసింథసిస్ కన్వర్ట్స్ సోలార్ ఎనర్జీ ఇంటూ కెమికల్ ఎనర్జీ ఆఫ్ ఫుడ్, కరెక్టే. బై ద యూజింగ్ ఆఫ్ సోలార్ ఎనర్జీ, సన్లైట్ ఎనర్జీ, ద ప్లాంట్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటు ద సోలార్ ఎనర్జీ ఇంటూ కెమికల్ ఎనర్జీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ రియాక్షన్. నౌ 4th ఆప్షన్ ఆల్సో కరెక్ట్. నౌ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏమంటుందండి మనకి, థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నౌ 7th వన్ ఆన్సర్ ఏంటండి, సి ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, ఫైండ్ అవుట్ ఎన్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ దట్ ట్రాన్స్ఫార్మ్స్ సౌండ్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు, ఈ 4 ఆప్షన్స్లో విచ్ వన్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్స్
సౌండ్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సౌండ్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ ఏది వస్తుంది? ఫస్ట్ 8th వన్, ఆప్షన్ ఏమి ఇచ్చాడండి? మైక్రోఫోన్. మైక్రోఫోన్లో సౌండ్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఇది కరెక్ట్ ఆన్సర్. ఇది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బిలో ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. డోర్ బెల్లో ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది సౌండ్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఆప్షన్ సిలో ఫోటోసింథసిస్ రియాక్షన్లో లైట్ ఎనర్జీ అనేది కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ లౌడ్ స్పీకర్లో ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది సౌండ్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. బట్ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే సౌండ్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యేది ఏంది అంటున్నాడు. నౌ కరెక్ట్ ఆప్షన్ ఇస్ ద మైక్రోఫోన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. ఇన్ మైక్రోఫోన్ వాట్ హ్యాపెన్? ద ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్స్ ఫ్రమ్ సౌండ్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. నౌ మైక్రోఫోన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ వన్. నెక్స్ట్ 9th వన్ అబ్జర్వ్ చేద్దాం. ద అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ హియర్ 9th వన్. ద అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ ఇస్ ద అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. సోలార్ ఎనర్జీ ఇస్ ద అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. వై? బికాస్ సోలార్ ఎనర్జీ ఇస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ రీన్యూయబుల్ ఎనర్జీ. ఎట్ ద సేమ్ టైము ద సోలార్ ఎనర్జీ అవైలబుల్ అబౌండెంట్ ఎనర్జీ మీన్స్ ఎక్కువ మొత్తంలో మనకి అవైలబుల్గా ఉంటుంది. దట్స్ వై అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీని మనము సోలార్ ఎనర్జీగా మనము చెప్పుకుంటాం. నెక్స్ట్ వన్ అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, యాజ్ ఎనర్జీ చేంజెస్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్, ద టోటల్ ఎనర్జీ ఆఫ్ సిస్టమ్ ఈజ్. ఇక్కడ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీలో మనం ఏం చెప్తామండి? ఎనర్జీని మనము క్రియేట్ చేయలేము, నైదర్ క్రియేట్ ఎనర్జీ నార్ డిశ్చార్జ్ ఎనర్జీ. మనం ఎనర్జీని లాస్ చేయలేము. కేవలం వన్ ఫామ్ నుండి అనదర్ ఫామ్కి మాత్రమే చేంజ్ చేయగలుగుతాం. దీన్నే మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటాం. అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, ఇక్కడ ద టోటల్ ఎనర్జీ అనేది రిమైన్స్ కాన్స్టెంట్గా ఉంటుంది. ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ కాన్స్టెంట్. టోటల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ రిమైన్స్ కాన్స్టెంట్. ఎట్లా ఉండి? కాన్స్టెంట్గా ఉంటుంది. నో కరెక్ట్ ఆప్షన్ అనేది చూద్దాం. కీప్ ఇంక్రీజింగ్, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ కీప్ డిక్రీజింగ్, ఆల్సో రాంగ్ ఆప్షన్. ఇంక్రీజెస్ ఫర్ సమ్ టైమ్ దెన్ రిమైన్స్ కాన్స్టెంట్, దిస్ ఆల్సో రాంగ్. నౌ నన్ ఆఫ్ దిస్ కరెక్ట్. నౌ ఆప్షన్ ఈజ్ డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇచ్చినటువంటి దాంట్లో ఏది కూడా కరెక్ట్ కాదు. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? కాన్స్టెంట్గా ఉంటుంది. రిమైన్స్ కాన్స్టెంట్, ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ రిమైన్స్ కాన్స్టెంట్గా మనము ఉంటుంది అని మేము ఇక్కడ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వన్ 16th వన్, గివ్ ఎనీ 5 ఎగ్జాంపుల్స్ దట్ షో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ. మనం ఒక 5 ఎగ్జాంపుల్ చెప్పుకుంటున్నాను. మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి అనదర్ ఫార్మ్స్లోకి చేంజ్ చేయటువంటి ఒక 5 ఎగ్జాంపుల్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే చూద్దాం. సిఎస్ 16th వన్, 5 ఎగ్జాంపుల్స్లో ఫస్ట్ వన్, ఎలక్ట్రోమ్యాగ్నెట్ ఏం చేస్తుందండి? ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి మ్యాగ్నెటిక్ ఎనర్జీకి కన్వర్షన్ అనేది జరుగుతుంది. ఇన్ ఎలక్ట్రోమ్యాగ్నెట్ సిస్టమ్ ద ఎలక్ట్రిక్ ఎనర్జీ కన్వర్టెడ్ టు ద మ్యాగ్నెటిక్ ఎనర్జీ. నెక్స్ట్ ఎగ్జాంపుల్, మిక్సర్ గ్రైండర్ ఫ్యాను కూలర్లో ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది.
నెక్స్ట్ డోర్ బెల్లో ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది మనకి సౌండ్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఇన్ డోర్ బెల్ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్ కన్వర్టెడ్ ద సౌండ్ ఎనర్జీ. నెక్స్ట్ ఇన్ బల్బ్లో ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్ కన్వర్టెడ్ ద లైట్ ఎనర్జీ అని చెప్పొచ్చు. నెక్స్ట్లో హీటర్లో ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్ కన్వర్టెడ్ ద థర్మల్ ఎనర్జీ ఆర్ హీట్ ఎనర్జీ. దిస్ ఇస్ ద ఫైవ్ ఎగ్జాంపుల్స్ విచ్ ఆర్ ఫ్రమ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్ కన్వర్టెడ్ టు ద అనదర్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ. ఎలక్ట్రోమ్యాగ్నెట్లో ఎలక్ట్రికల్ ఎనర్జీ మ్యాగ్నెటిక్ ఎనర్జీ గాను, మిక్సర్ గ్రైండర్లో కానీ, ఫ్యాన్లో కానీ, కూలర్లో కానీ మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్ కన్వర్టెడ్ టు ద మెకానికల్ ఎనర్జీ. డోర్ బెల్లో ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది సౌండ్ ఎనర్జీ. బల్బు ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ లైట్ ఎనర్జీ. హీటర్లో ఎమల్షన్ హీటర్లో ఐరన్ బాక్స్లో ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ద హీట్ ఎనర్జీ ఆర్ థర్మల్ ఎనర్జీ అని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, అలౌద్దీన్ ఈజ్ క్లైవింగ్ ఎ ట్రీ, ఎక్స్ప్లెయిన్ హౌ ఈజ్ ఎనర్జీ వేరియస్. హియర్ ఎప్పుడైతే క్లైంబింగ్ ఇన్ ట్రీలో, క్లైంబింగ్ ఇన్ ట్రీలో ఇక్కడ హైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, హైట్ విల్ బి ఇంక్రీజెస్. హైట్ ఇంక్రీజ్ అయితే పొటెన్షియల్ ఎనర్జీ ఆల్సో ఇంక్రీజెస్, పొటెన్షియల్ ఎనర్జీ ఆల్సో ఇంక్రీజెస్. ఇక్కడ హైట్ ఇంక్రీజ్ అయితే పొటెన్షియల్ ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఆన్సర్ ఏం చెప్పొచ్చు, వెన్ క్లైంబింగ్ ట్రీ హైట్ విల్ బి ఇంక్రీజెస్ ఆటోమేటికల్లీ ద పొటెన్షియల్ ఎనర్జీ MGH ఆల్సో ఇంక్రీజెస్ అని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ వన్, సియర్ నెక్స్ట్ క్వశ్చన్, జాస్మిన్ ఈజ్ రన్నింగ్ అవే ఫ్రమ్ ఏ మాన్స్టర్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 5 meters per second. ఇఫ్ హర్ వెయిట్ ఈజ్ 100 newtons, దెన్ ఫైండ్ అవుట్ ద ఎనర్జీ స్పెండ్ బై జాస్మిన్ టు ఎస్కేప్ ద మాన్స్టర్. ఇక్కడ ఏమేమి ఇచ్చాడండి డేటా, 18th one డేటా గీవెన్, ఎమ్ ఇది ఈక్వల్ టు హియర్ వాట్ మాస్ ఆఫ్ ద బాడీ ఈజ్ నాట్ గీవెన్, ఎంజీ గీవెన్ అండ్ స్పీడ్ ఆఫ్ ద బాడీ, స్పీడ్ ఆఫ్ ద బాడీ వి ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ, వెలాసిటీ ఇజ్ ఈక్వల్ టు 5 meters per second, 5 meters per second అని మనకి ఇక్కడ చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడండి, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ద బాడీ ఈజ్ ఈక్వల్ టు 100 newtons అన్నాం. వెయిట్ ఆఫ్ ద బాడీ అంటే ఏంటిదంటే ఎమ్ ఇన్ టు జీ ఇజ్ ఈక్వల్ టు 100 newtons అన్నాం. ఇక్కడ మనము జీని 10 meters per second తీసుకుంటే నౌ ఎమ్ ఇజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 10 kg అవుతుంది. ఎందుకంటే 100ని మనం 10 into 10 newton అంటే వాట్ ఇయర్ న్యూటన్ మీన్స్ కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అయ్యచ్చు. ఇక్కడ 10 kg into 10 meters per second square, 10 meters per second square అనేది జీని ఇండికేట్ చేస్తే 10 kg అనేది ఎం ఇండికేట్ చేస్తుంది. దట్స్ వై వెయిట్ ఆఫ్ ద బాడీ ఈజ్ ఈక్వల్ టు 100 newtons అయితే మనకి ఎం ఇంటూ జీ ఈజ్ ఈక్వల్ టు 100 newtons, జీ ఈజ్ ఈక్వల్ టు 10 meters per second అనుకుంటే అప్పుడు మనం మాస్ ఎంత అవుతుందండి, మాస్ ఈజ్ ఈక్వల్ టు 10 kg, మాస్ ఈజ్ ఈక్వల్ టు 10 kg అయితే అవుతుంది. నెక్స్ట్ వి వాంట్ టు ఫైండ్ అవుట్ ద వాట్ ఇయర్, ఏమడుగుతున్నాడు మనకి అంటే ఎనర్జీ, ఎనర్జీ ఎంత ఎనర్జీకి ఎస్కేప్ అవుతాడు అంటే ఇక్కడ ఏమైంది, ఎస్కేప్ కావడం అంటే మూమెంటే కదా, ఇక్కడ కైనటిక్ ఎనర్జీ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఈస్ ద కైనటిక్ ఎనర్జీ వాల్యూ. ఓకే సీ హియర్, సీ హియర్.
M value how much? M value 10 kg. Now energy to escape is equal to kinetic energy. Now kinetic energy formula 1 by 2 M into V square. Now 1 by 2 M how much? 10 kg. V how much? 5 square means 2 times 5 into 5. Now 2 1 ja 2 5 ja. Now answer is 5 into 5 into 5 joules. In the country, అన్ని యూనిట్స్ ఎస్ఐ సిస్టమ్లే ఉన్నాయి. మీటర్ పర్ సెకండ్ ఎస్ఐ సిస్టమ్, కేజీ ఎస్ఐ సిస్టమ్, న్యూటన్స్ ఆల్సో ఎస్ఐ సిస్టమ్. కాబట్టి మనకు వచ్చేటువంటి ఎనర్జీ కూడా ఎస్ఐ సిస్టమ్లో వస్తుంది. 5 5 జా 25 25 5 జా 125. నౌ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 125 జౌల్స్. 125 జౌల్స్ ఇస్ ద ఆన్సర్. 125 జౌల్స్ ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్యాలిక్యులేట్ ద వర్క్ డన్ అండ్ ఎనర్జీ స్పెంట్ ఇన్ ద ఫాలోయింగ్ 2 కేసెస్. ఇక్కడ మనకు 2 కేసెస్ ఇచ్చాడు. అక్కడ ఎంత మనకి వర్క్ డన్ అవుతుంది ఫిజికల్గా అని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫస్ట్ వన్, స్మిత హ్యాస్ బీన్ రీడింగ్ ఎ బుక్ సిన్స్ 1 అవర్. 1 అవర్ నుండి మనకి స్మిత బుక్ను రీడింగ్ చేస్తుంది. ఇందులో మనకి వర్క్ డన్ 19th వన్లో ఏలో వర్క్ డన్ ఎంత అని అడుగుతున్నాడు. ఏలో వర్క్ డన్ ఇది ఈక్వల్ టు 0. ఎంత అండి? 0. వై? బికాస్ రీడింగ్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ మెంటల్ వర్క్. సో ఫిజికల్ వర్క్ డన్ బై స్మిత ఇన్ రీడింగ్ ఏ బుక్ ఈజ్ 0. దేర్ ఫోర్ మెకానికల్ ఎనర్జీ స్పెంట్ ఆన్ ఇట్ ఈజ్ ఆల్సో 0. ఇక్కడ ఏమంటున్నాడంటే స్మిత వర్క్ చేసింది మెంటల్ వర్కే. మనకు వర్క్ డన్ సూత్రం ఏమంటే వర్క్ ఇది ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎస్ కదా. ఇక్కడ దెర్ ఈజ్ నో డిస్ప్లేస్మెంట్. ఎటువంటి డిస్ప్లేస్మెంట్ అనేది లేదు. డిస్ప్లేస్మెంట్ 0 ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వర్క్ డన్ కూడా 0 అవుతుంది. ఫస్ట్ కేసులో వర్క్ డన్ హౌ మచ్? 0. నో సెకండ్ కేస్ అబ్జర్వ్. ఏ చైల్డ్ ఈజ్ పుషింగ్ ఏ కార్ అండ్ ద కార్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ 0. ఒక చైల్డ్ కార్ని పుష్ చేస్తున్నాడు కానీ కార్ యొక్క డిస్ప్లేస్మెంట్ ఎంత? 0. హియర్ ఆల్సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు 0. హియర్ ఆల్సో 0. వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 0. వై? బికాస్ ఏ చైల్డ్ కెనాట్ డిస్ప్లేస్ ఏ కార్ విత్ ఈజ్ పుష్. సో దెర్ ఈజ్ నో డిస్ప్లేస్మెంట్. దేర్ ఫోర్ వర్క్ డన్ అండ్ ఎనర్జీ స్పెంట్ ఆర్ 0. ఇక్కడ మనకు 2 కేసెస్లో కూడా వర్క్ డన్ ఎంత అండి? 0 అయితే మనము చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ డిస్ప్లేస్మెంట్ అనేది లేదు కాబట్టి వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్. ద వర్క్ డన్ బై ఎ బాయ్ ఇన్ లిఫ్టింగ్ ఈజ్ బ్యాగ్ అప్ టు హైట్ ఆఫ్ 2 మీటర్స్ ఈజ్ 200 జౌల్స్. ఫైండ్ ద మాస్ ఆఫ్ హిజ్ బ్యాగ్. టేక్ జీ ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సి హియర్ డేటా 20th వన్. ఐఎమ్ రైటింగ్ డేటా అకార్డింగ్ టు గివెన్ ప్రాబ్లమ్. నౌ ద హైట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఈజ్ ఈక్వల్ టు 2 మీటర్స్. నౌ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు 200 జౌల్స్. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ జీ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. నౌ వీ వాంట్ టు ఫైండ్ అవుట్ ద మాస్ ఆఫ్ ద బ్యాగ్. మాస్ ఆఫ్ ద బ్యాగ్ హౌ మచ్? నౌ సొల్యూషన్ హియర్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ. వై? బికాస్ ద ఎనర్జీ ఈజ్ పొజిషన్ ఎనర్జీ. దట్స్ వై వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ. నౌ ఫార్ములా ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఎంఈ ఇంటూ జీ ఇంటూ హెచ్. నౌ వర్క్ డన్ హౌ మచ్? 200 జౌల్స్. ఇక్కడ అన్నీ కూడా మనకి ఎస్ఐ సిస్టంలోనే ఉన్నాయి యూనిట్స్ అన్నీ కూడా. నౌ వీ వాంట్ టు ఫైండ్ అవుట్ ద ఎం వాల్యూ. ఎం ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంజీహెచ్. నౌ ఎం ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇయర్? డబ్ల్యూ బై జీ ఇంటూ హెచ్. ఎం ఇక్కడ పెట్టుకున్న ఈ జీహెచ్ని ఇక్కడ తీసుకొస్తే ద అపోజిట్ సైడ్ ఆఫ్ ద ఇజ్ ఈక్వల్ టు ద మల్టిప్లికేషన్ ఈజ్ కన్వర్టెడ్ టు ద డివిజన్. దట్స్ వై డబ్ల్యూ బై జీహెచ్. నౌ ఇక్కడ చేద్దాం. నౌ డబల్ ఎం ఇజ్ ఈక్వల్ టు హౌ మచ్? డబ్ల్యూ 200 డబ్ల్యూ వర్క్ డన్.
జీ ఈజ్ ఈక్వల్ టు 10. ఓకే, నెక్స్ట్ హైట్ హౌ మచ్? 2. హైట్ హౌ మచ్? 2. నౌ 10 వన్ జా 10, 20 జా 2 వన్ జా 2 10 జా, టోటల్ 10/1. ఎమ్ ఇది ఈక్వల్ టు హౌ మచ్ హియర్? 10 కేజెస్. ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 10 కిలోగ్రామ్స్. ఓకే, నౌ మాస్ ఆఫ్ ద బ్యాగ్ హౌ మచ్? 10 కేజెస్. ఇచ్చినటువంటి డేటాను రాసుకోవాలి, తర్వాత ఫార్ములాను రాసుకొని మనము సింప్లికేషన్ చేస్తే మనకు ఆన్సర్ అయితే రావడం అయితే జరిగింది. ఓకే, నౌ నెక్స్ట్ వన్. నౌ వి విల్ స్టాప్ హియర్, వి విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.